నమో వెంకటేశయ్య గ్రీష్మంలో భానుడు తన ప్రతాపాన్ని చూపే వేళ మండు వేసవిలో పన్నీరు జల్లుల తిరుమలేసునికి వసంతోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు ఏటా చైత్ర పూర్ణిమకు ముగిసేటట్టుగా 3 రోజుల పాటు ఈ వసంతోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానములు అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటుంది వసంత జల్లుల్లో తడిసి ముద్దయ్యే శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని చూస్తుంటే భక్తుల మనసులు మైమరచిపోతాయి తనువు రోమాంచితమవుతుంది వసంతోత్సవం అంటే కేవలం అభిషేకం మాత్రమే కాదు అదో ఆధ్యాత్మిక ఉత్సవం అదో భక్తి చైతన్య ప్రయాణం అదిగో ఆ భక్తి ప్రయాణంలో ఇది మొదటి రోజు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి వారు వసంతోత్సవానికి సిద్ధమవుతున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సంబ్రంభాన్ని మనము తెలుకిద్దాం ఈ జాత రూప నవరత్న లసత్ కిరీట కస్తూరిక తిలక శోభి లలాట దేశ రాకేందు బింబ వదనాంబుజ వారిజాక్ష శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మలయప్ప స్వామి తిరుమల వాసుడు ఆనందనలయ వాసుడు ఈ నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది విశేషోత్సవాల్లో అంతర్భాగమైనటువంటి వసంతోత్సవాలు జరుగుతున్నాయి ఈ వసంతోత్సవాలలో శ్రీ సూక్త పురుష సూక్తాది వేదమంత్రాలతో స్వామివారిని సంకీర్తనం చేయడము శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి మలయప్ప స్వామివారిని ఈ మహత్తర కైంకర్యం అన్నది చైత్రమాసంలో వసంత ఋతువులో ఈ వసంతోత్సవాలు భక్తలోకానికంతా కూడా నిత్య వసంతాన్ని ప్రసాదించే దేవదేవుడు ఈ మలయప్ప స్వామి అన్న సత్యాన్ని రూఢి చేస్తూ ఈ మహోత్సవాలు నిర్వహిస్తారు ఇందులో వేదమంత్ర ఘోషలు మంగళవాద్య ఘోషలు మధ్య అనేకానేకమైనటువంటి సుగంధ ద్రవ్య సంభారాలతో స్నపన తిరుమంజనాది కైంకర్యాలతో స్వామివారిని సేవించి భక్తులందరినీ కూడా ఆ దేవదేవుడు ఈ సందర్భంగా తన కరుణా కటాక్ష వీక్షణాలతో పునీతులను చేస్తున్నటువంటి మహత్తరమైన సందర్భం ఇది వసంతము అంటే భక్తులు భాగవతులు తమ అంతరంగాలను స్వచ్ఛమైనటువంటి రీతిలో యోగ భావనతో సంశుద్ధి చేసుకొని అందులో ఉన్నటువంటి అంతర్యామి పరమాత్మ ఆ పరమాత్మయే ఈ శ్రీనివాసుడు ఆ శ్రీనివాసుని సేవించడం స్మరణపూర్వకంగా సేవించడం ఇది ఒక ఆగమోక్తమైనటువంటి మహత్తర కైంకర్యము వైఖానస ఆగమోక్తమైనటువంటి సంప్రదాయ రీతిలో ఈ సంకల్పాలను చెప్పుకుంటూ ఈ వసంతోత్సవంలో భక్తులు పాల్గొనవచ్చు ఈ వసంతోత్సవాలు నిర్వహించే సమయంలో యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులంతా కూడా ఈ వసంతోత్సవ సేవా రసానుభూతిని పొందాలి అనే భావంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ భక్తలోకం కోసం ఇది ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఉన్నారు శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి దేవదేవుని శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం చూస్తూ ఉన్నాం ఆ దేవదేవుని వైభవము సామాన్యమైనటువంటి అంశం కాదు భగవంతుడు సర్వాంతర్యామి
వాసుదేవ పరవాసుదేవ వ్యూహ అంతర్యామి ఇలా ఎన్నో విశేషాలతో భగవంతుడు ఉన్నాడు. అటువంటి ఆ పరమాత్మను కలియుగంలో మనం వెంకటేశ్వర స్వామిగా సేవిస్తూ ఉన్నాం. అటువంటి ఆ పరమాత్మ వెంకటేశ్వర స్వామి వారి వైభవానికి అంతే లేదు. వార్షిక వసంతోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమవుతున్నాయి. స్వామివారికి మొదటి రోజు వసంతోత్సవ సందర్భంగా అలంకార స్నపన తిరుమంజనం జరగబోతోంది. భక్తులందరూ స్వామివారిని ధ్యానం చేసుకొని సంకల్పం చెప్పండి. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అస్యాం శుభదితౌ శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీహపతే పురుషోత్తమస్య ఆదిమధ్యాంత రహితస్య అనేక దివ్యావతార స్వరూపస్య పర వ్యూహ విభవ అంతర్యామి అచ్చావతార స్వరూపస్య విష్ణు పురుష సత్య అచ్యుత అనిరుద్ధ రూపస్య శ్రీభూమి నీళ సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః వార్షిక వసంతోత్సవ వైభవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ ఆచార్యముఖేన అహం. ఇప్పుడు అందరూ వారి వారి గోత్రం, వారి ధర్మపత్ని పుత్రులు అందరి పేర్లు చెప్పుకొని స్వామివారి దగ్గర ప్రార్థన చేసుకోండి. మమ సహకుటుంబస్య క్షేమస్థైర్య ధైర్య విజయ వీర్య ఆయురారోగ్య ఐశ్వర్యాణాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి సంపూర్ణ కృపాకటాక్ష సిద్ధ్యర్థం వసంతోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే ఏతత్ ఫలం సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. ఈ వసంతోత్సవం చేత దేవదేవుని యొక్క వైభవం ఎటువంటిదో, ఆదిమధ్యాంతరహితుడై అప్రమేయ ప్రభావ భావనాతీతుడై అఖండ ఐశ్వర్య సంపన్నుడై చక్రవర్తులకే చక్రవర్తి అయి ఈ పరిమళములు సువాసనలు వెదజల్లుతున్నటువంటి ఈ ప్రాకృతిక వాతావరణంలో ఆ దేవదేవుడు తాను ఎంత వైభవాన్ని స్వీకరిస్తున్నాడో అటువంటి వైభవాన్ని భక్తులకు కూడా ప్రసాదించాలి కాబట్టి ఆ విధంగా సంకల్పం చెప్పుకోవడం జరిగింది. తిరుమరగిరి రాయడై దేవరాహుత్త రాయడై సురత విన్నాన రాయడై సుగుణకోనేటి రాయడై శిరుల సింగార రాయడై చెలువపు తిమ్మరాయడై సరుస వైభవ రాయడై సకల వినోద రాయడై వరవసంతముల రాయడై వనితల విటరాయడై గురుతైన తేగరాయడై కొండల కోనేటి రాయడు ప్రకాశిస్తున్నాడు. ఈ వరవసంతముల రాయడు అంటే వసంతాది ఉత్సవములు స్వీకరించే రాయడు. రాయడు అంటే అధికారము కలిగినటువంటి వాడు. అందుకే ఒకప్పుడు దేశాన్ని పరిపాలించే వాళ్ళని రాయలు అనేవాళ్ళు. ఈ రాయడు వరవసంతముల రాయడై వనితల విటరాయడై గొల్లతల ఉద్దండ రాయడై గోపాలకృష్ణ రాయడై విద జాణలకు జాణలే అయినటువంటి ప్రౌఢత్వం కలిగినటువంటి వాడై చల్ల పరిమళ రాయడై చెల్లువడి ధర్మరాయడై చప్పరాని వలరాయడై ఈ కొండల కోనేటి రాయడు తిరుమలగిరి రాయడు ప్రకాశిస్తూ ఉన్నాడు. సామ సంగీత రాయడై సర్వమోహన రాయడై వైకుంఠధామ రాయడై
దైత్య విభాళరాయుడై కరుణాసముద్రుడైనటువంటి ఈ శ్వేతద్వీప వైకుంఠపుర చక్రవర్తి కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల గిరులలో వెలసినటువంటి దేవదేవుడు వార్షిక వసంతోత్సవ వైభవంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ చైత్రమాసంలో వసంతము అంటే ప్రకృతి, ఈ పంచభూతాత్మక ప్రకృతి ఎటుచూచిన పరిమళాలతో పుష్పాలతో అంతా ప్రకాశిస్తూ ఉంటుంది. నవనవోన్మేషమైనటువంటి శోభ వెల్లివిరుస్తూ ఉంటుంది. అటువంటి ఆ వసంత సమయంలో చైత్రుడు వసంతుడు కలిసినటువంటి సమయం ఈ వసంత సమయం. చైత్రునికి ఆ శక్తి ప్రసారించిన వాడు, వసంతములకే వసంతుడైనటువంటి వాడు, పంచభూతాత్మకమైనటువంటి చైతన్యానికి కూడా చైతన్యం కలిగించేవాడు, పావకుండర్చుల భానుండు దీప్తుల ఇబ్బంగి నిగిడింతురు ఎట్లడంతురు ఆక్రియ ఆత్మకరావళి చేత బ్రహ్మాదుల వేల్పుల అఖిలజంతు గణముల. ఇవన్నీ కూడా తానే పుట్టించి సమయించి పరిపాలించే దేవదేవుడు ఈ వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఆ దేవదేవుని యొక్క వైభవానికి అంతం లేదు, ఆదిమధ్యాంతరహితుడు. అటువంటి ఆదిమధ్యాంతరహితుడైనటువంటి స్వామి, ఆనంద నిలయుడైనటువంటి స్వామి, అఖండ ఐశ్వర్య సంపన్నుడైనటువంటి దేవదేవుడు అనేకానేకమైనటువంటి సంపదలకు భాండాగారములకు నిలయుడైనటువంటి ఆ స్వామి సకల సద్గుణాభిరాముడు, జ్ఞాన సుగుణాభిరాముడు, దయా సముద్రుడు ఈ వసంతోత్సవాలను స్వీకరిస్తూ ఉన్నాడు. అన్నమాచార్యుల వారు వలపుల సొలపుల వసంత వేళ ఇది అంటాడు. ఆ ప్రకృతిలో ఉన్న జీవులంతా కూడా శృంగార రసభూయిష్టమైనటువంటి రసానుభూతిని పొందడంలో ఈ వసంతోత్సవంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందానికి లోనవుతూ ఉంటారు. అటువంటి ఆనందాన్ని జీవులకు సంధానం చేసే దేవదేవుడు కూడా ఈ వెంకటేశ్వర స్వామియే. ఎవరైతే నిష్కళంకమైన మనస్సుతో త్రికరణ శుద్ధిగా ఆ దేవదేవుని పదపద్మాలను ఆశ్రయిస్తూ ఉన్నారో, ఆ దేవదేవుని పాదారవింద మకరంద రసాస్వాదనం చేయాలనే కుతూహలంతో ఆ దేవదేవుని కోసమే తపిస్తూ ఉన్నారో, వాళ్ళకంతా కూడా నిత్య వసంతమే, వాళ్ళ జీవితం అంతా కూడా వసంతమే. అటువంటి వసంతమూర్తి, అటువంటి నిత్య వసంతమూర్తి, వరవసంతముల రాయుడైనటువంటి స్వామి శ్రీ శ్రీనివాసుడు దివ్యమంగళహారతులు స్వీకరిస్తూ, వింజామరాది కైంకర్యాలు స్వీకరిస్తూ, భక్తుల యొక్క సేవలు స్వీకరిస్తూ ఆయన ఎంతో ఆనందిస్తూ ఉన్నాడు. ఆ ఆనందాన్ని కూడా జగత్తులకు పంచుతూ ఉన్నాడు. పుణ్యశ్రవణ కీర్తనుండైన పరమాత్మ ఆ దేవదేవునికి కలియుగంలో మనము ఇటువంటి కైంకర్యాలు చూస్తూ ఉంటే చాలు, సంకీర్తనం చేస్తూ ఉంటే చాలు, భజిస్తూ ఉంటే చాలు, యజ్ఞాగాదుల కంటే కూడా గొప్ప ఫలితాన్ని పొందగలవని ఆచార్య పురుషుడు చెప్పారు. భాగవతాది పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి. విశ్వజన్మస్థితి విలయంబులు యవ్వని వర్ణ నిర్పడు అనువర్తనమున వ్యావర్తనమున కార్యములందభిజ్ఞుడై తాని రాజగుచు చిత్తమున చేసి వేదంబులు అజునకు విదితములు గావించనెవ్వడు బుధులు మోహింతురెవ్వనికి ఎండమావుల నీళ్ల కాచాదుల అన్యోన్య బుద్ధితాన్ అడరునట్లు త్రిగుణ సృష్టియందు దీపించి సత్యము భంగిదోచు స్వప్రభా నిరస్త కుహకుడెవ్వడు అతని కోరి చింతించెదా అనఘు సత్యు పరుని అనుదినంబు అన్నట్టుగా అని భాగవతం చెప్పినట్టుగా ప్రతిదినము ప్రతి క్షణము కూడా ఆ దేవదేవుని యొక్క సంకీర్తనలు స్మరణలు శ్రవణాది కైంకర్యములలు సమర్పణ బుద్ధితో ఏ దాసులు ఏ భాగవతులు ఏ శరణాగతులు వారు ఆ స్వామి దయా కృపాకటాక్షాలకు పాత్రుడవుతూ ఉన్నారో వాళ్ళు ధన్యులు. అటువంటి దేవదేవుడు ఈ స్వామి ఈరోజు ఈ నిత్య ఈ వార్షిక మహోత్సవాల్లో భాగంగా సర్వమంగళప్రదమైనటువంటి సర్వశుభదాయకమైనటువంటి ఈ వసంతోత్సవాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. ఆరోగ్యాన్ని బాగా మానసికమైనటువంటి ఆరోగ్యం కానీ శారీరకమైనటువంటి ఆరోగ్యం కానీ, మన ఆలోచనల్లో స్వచ్ఛత్వాన్ని సంతరించుకోవడం కోసం కానీ, మనకు విజ్ఞానం కలగడానికి కానీ, మన ఆత్మ సంశుద్ధి కోసం ఇటువంటి ఉత్సవాలలో పాల్గొని ఆ పరమాత్మను మనం సేవించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నదని
ఆచార్య పురుషులు పేర్కొన్నారు, మహాత్ములు ప్రబోధం చేశారు. అటువంటి ఆ వేదోక్తమైనటువంటి భాగవత సంప్రదాయానికి అనుగుణంగా ఈనాడు అనేకానేక పుష్పాలంకార శోభితుడై, ఆభరణ శోభితుడై, పరిమళాల మధ్య, సుగంధ ద్రవ్యాల మధ్య అత్యద్భుతమైనటువంటి ఈ వసంత ఋతువులో స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఈ వసంతోత్సవాలను స్వీకరిస్తూ ఉన్నారు. ఈ చైత్రశుద్ధ త్రయోదశి నుంచి కూడా 3 రోజులు జరిగే ఈ వసంతోత్సవాలు భక్తులకు నేత్రానందకరంగా, ఆత్మానందకరంగా, అక్షయానంద సంధాయకంగా ప్రకాశిస్తూ ఉంటాయి. స్వామి చక్రవర్తులకే చక్రవర్తిగా, మహాసింహాసనాసీనుడై, ఏ శ్వేతద్వీపం నుండి, ఏ వైకుంఠం నుండి, ఏ పరమపదం నుండి ఈ సమస్త జగత్తులు పరిపాలన చేస్తూ ఉన్నాడో, అటువంటి ఆ శ్వేతద్వీపం కానీ, వైకుంఠం కానీ, ఆ విశేషాలన్నీ కూడా ఇప్పుడు తిరుమలలోనే ఉన్నాయి. స్వామి పుష్కరిణీ తీరే శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే, ఈ కలియుగంలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వైకుంఠంపై కూడా విరక్తి కలిగి ఈ స్వామి పుష్కరిణీ తీరంలోనే నివసించాలని, భక్తులను అనుగ్రహించాలని స్వామి కోరుకుంటాడని స్థల పురాణాదులు చెప్తూ ఉన్నాయి. ఆ విధంగా ఆ స్వామి పుష్కరిణీ తీరంలో వెలసినటువంటి ఈ శ్రీనివాసుడు, ఈ ఆనందనిలయవాసుడు ఈరోజు వేదోక్తమైనటువంటి, ఆగమోక్తమైనటువంటి ఈ మహాకైంకర్యాన్ని, వసంతోత్సవాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. అటువంటి బ్రహ్మాది దేవతలంతా కూడా ఆ దేవదేవుని వైభవాన్ని కీర్తిస్తున్నటువంటి మహత్తరమైనటువంటి క్షణములు ఇవి. అందుకే ఆ స్వామి సమస్త జీవులకు కూడా సకల శక్తులు చైతన్యాన్ని ప్రసారించే ప్రదాత, తానే తానే ఇందరి గురుడు, సనబట్టిన భోగి జ్ఞానయోగి. అర్చక స్వాములు నిష్ఠాగరిష్ఠులై దివ్యమంగళ హారతులు ఇవ్వడంతో పాటు సంకల్పాదులు చెప్తూ ఎన్నెన్నో దివ్యమైనటువంటి వేదమంత్రముల చేత, కైంకర్యముల చేత ఆ పరమాత్మకు సంప్రీతి కలిగిస్తూ ఉన్నారు. ఓంకారస్వనళీనమై నిగమనాదోపాసనాధీనమై కైంకర్య ప్రతిపాద్యమై భువన రక్షాదక్షమై తాండవాహంకారస్థిత చంద్రమస్య కలశైత్య ప్రాప్తి శాంతిత్వమై. సూర్యచంద్రులకు ఆ వెలుగులు ప్రసాదించినవాడు ఈ పరమాత్మ. తార గ్రహ నక్షత్ర స్ఫార వ్యాపారాదులకు ఆయా గ్రహమండలంలో ఉన్నటువంటి గ్రహాలన్నిటికి కూడా శక్తులు ప్రసాదించినవాడు, చైతన్యాన్ని ఇచ్చినవాడు ఈ పరమాత్మ. శేషాద్రి ప్రభు దేవదేవ దయయా లబ్ధాధికారాన్ సదా. అష్టదిక్పాలకులు కానీ, గ్రహమండలంలో ఉన్నటువంటి గ్రహరాజులు కానీ అందరూ కూడా ఏ దేవదేవుని యొక్క కరుణా కటాక్ష ప్రేరితములైనటువంటి శక్తియుక్తుల చేత, చైతన్యము చేత భాషిస్తూ ఉన్నారో అటువంటి దేవదేవుడే ఈ వెంకటేశ్వర స్వామి. అందుకే అపరిమితములైన యజ్ఞాలు వడిచేయ ప్రపన్నులకు బుద్ధి పసరించి తపముగా ఫలపరిత్యాగంబు చేయించు కపురుల గరిమల కర్మయోగి. అన్ని చేతలను బ్రహ్మార్పణ విధి చేయ మన్నించు బుద్ధులకు మరుగజెప్పి ఉన్నత పదముల కొనరంగ కరుణించు పన్నగశయునుడే బ్రహ్మయోగి. తనరగ కపిరుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వెంకటరాయుడై వనరగ సంసారయోగము కృపసేయు అనిమిషగతులకు అభ్యాసయోగి. తానే తానే ఇందరి గురుడు, సానబట్టిన భోగి జ్ఞానయోగి. జీవుల యొక్క అంతరంగాలను సానబట్టి జ్ఞానఖడ్గాన్ని ప్రసారించే దేవదేవుడే ఈ వెంకటేశ్వర స్వామి. అటువంటి దేవదేవుడు, సకల జీవులకు మోక్షప్రదాత అయినటువంటి ఈ స్వామి ఈనాడు మనమంతా చూస్తూ ఉన్నాం. ఆనందకరమైనటువంటి ఈ అంశము. ఆ దేవదేవుడు ఇక అన్ని సేవలు స్వీకరించబోతూ ఉన్నాడు. దేవదుందుభులతోట తేటతెల్లమైనాడు, సేవించరే ఇదే శృంగారదేవుడు. ఈ దేవుడు శృంగారదేవుడు, శృంగారమూర్తి. మారుని కన్న తండ్రి, సిరిమానసమున్ కవళించు నేర్పు సుంపారగ నైజమేచను మహారసికుండు సమగ్రసార శృంగార రసాధిదేవత. లక్ష్మీ మనోహరుడు, భూదేవి మనోహరుడు, శ్రీ భూనీళా సమేతుడు, సకల జీవనాయకులకు మనోహరుడు, సకల జగన్మోహనాకారుడు,
నీలమేఘశ్యాముడు అరవింద దళాయతాక్షుడు ఆజానుబాహుడు కరుణాసముద్రుడు సమస్త సద్గుణాభిరాముడు అయినటువంటి ఈ వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఆవిర్భవించి తిరుమలలో వెంచేసి దేవదుందుభుర తోట తేటతెల్లమైనాడు సేవించరే ఇదే వీడే శృంగార దేవుడు సమస్త రసానందాలు కూడా ఈ శృంగార రసము అన్నది శృంగారము అంటే శారీరకమైన సౌందర్యము మానసికమైన సౌందర్యం కూడా అందుకే ఈ భగవంతుడు ఆయన బాహిరంగా చూచినా సకల జగన్మోహనాకారుడు అంతర్గతంగా చూచినా ఆ దేవదేవుని యొక్క జ్ఞాన సౌందర్యానికి అంతే లేదు జ్ఞాన ప్రకాశం చేత ప్రకాశిస్తున్నటువంటి దేవదేవుడు కరుణ ఇత్యాది సద్గుణాల చేత ప్రకాశిస్తున్నటువంటి దేవదేవుడు కాబట్టి ఆ స్వామి యొక్క వైభవాన్ని మనం ఎంత అంత అని వర్ణించలేము అందుకే దేవతలంతా కూడా దుందుభినాదాలతో మంగళఘోషలతో ఈ శృంగార దేవుని సంకీర్తనం చేస్తూ ఉన్నారు ఎంత శరణాగతితో మనం భగవంతుని పాదపద్మాలు ఆశ్రయిస్తే భగవంతునికి కూడా ఆయా భక్తుల పట్ల దాసుల పట్ల అంత అనురక్తి అనుబంధం ఏర్పడుతుంది తపమున్ వంశము తేజమున్ శృతము సౌందర్యంబు ఉద్యోగమున్ నిపుణత్వంబు ప్రతాప పౌరుషములున్ నిష్ఠాబల ప్రజ్ఞలున్ జపయాగంబులు చాలవీశ్వర భవత్సంతుష్టికై దంతియూథపు చందంబున భక్తి సేయగవలెన్ తాత్పర్య చిత్తంబునను అలనాడు గజేంద్రుడు ఏ విధంగా ఈ నిత్య వసంతోత్సవమూర్తి అయినటువంటి దేవదేవుని తాను శరణు వేడినాడో ఎంత సమర్పణ బుద్ధిని ప్రదర్శించినాడో ఎంత తపన తన వాక్కులలో చూపించినాడో తన సంకీర్తనలో చూపించినాడో అటువంటి తపన అటువంటి ఆర్తి అటువంటి దాసభావన అటువంటి శరణాగతి తాత్పర్యం ఉన్నప్పుడే పరమాత్మ ప్రసన్నమవుతాడు ఓ కమలాక్ష ఓ వరద ఓ ప్రతిపక్ష విపక్ష దూర కుయ్యో కవియోగి వంద్య సుగుణోత్తమ ఓ శరణాగతామరానోకః ఓ మునీశ్వర మనోహర ఓ విమల ప్రభావ రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను కావవే చుట్టూ చేసినటువంటి ఆ అలంకారాలలో సకల జీవజాలంతో కూడినటువంటి ఈ ప్రకృతిలో సకల జీవజాలములకు అన్ని జీవజాలములు జీవనాయికలై ఈ దేవదేవుని ఆశ్రయించాలి చిగుళ్ళు పుష్పములు మొక్కలు తరువులు ఈ ప్రకృతి అంతా కూడా ఈ ప్రకృతి యొక్క ప్రకాశానికి ఈ ప్రకృతి యొక్క వైభవానికి ఈ వసంత ఋతువులో కనిపించే ప్రతి శోభ అందచందాలకు కూడా కారకుడు ప్రేరకుడు ఈ పరమాత్మ అన్న భావాన్ని విశదీకరిస్తూ ఈ వసంతోత్సవం జరుగుతున్నది స్వామికి ధూపదీపాది కైంకర్యాలు మంగళహారతులు నీరాజనాలు ఇస్తూ ఆ దేవదేవుని యొక్క సౌందర్యాతి రేఖంతో కూడినటువంటి మహాదీప్తిని ఇనుమడింపచేస్తూ ఉన్నారు అర్చక స్వాములు అటువంటి వసంతోత్సవ మూర్తి ఈ మలయప్ప స్వామి బంగారు మేడలలోన పన్నీట మజ్జనమాడి అంగము తడియొత్తగా అదే దేవుడు అని అన్నమాచార్యుల వారు కీర్తించినట్టుగా బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు చేయరే చెరులు అని ఆ స్వామిని ఎంత సేవించినా ఎంత అలంకరించినా అలంకారాలకే అలంకారమైనటువంటి దేవదేవుడు ఈ జగన్మోహన స్వరూపుడు ఈ దివ్యమంగళ విగ్రహుడు ఈ శృంగారమూర్తి తెలిసిన వారికి దేవుడితడే వలవని దుష్టుల వాదములేలా పురుషుల లోపల పురుషోత్తముడు నరులలోన నారాయణుడు పరదైవములకు పరమేశ్వరుడు వరుస మూఢులకెవ్వరూ ఇతడు అజ్ఞానులు ఈ దేవదేవుని యొక్క తత్వాన్ని మహత్వాన్ని తెలుసుకోలేక సంసారాంధకారంలో పడి కొట్టుమిట్టాడవచ్చుగాక కానీ అటువంటి వారికి కూడా దిక్కు అయినటువంటి వాడు ఏదో ఒక సమయంలో ఈ సంసార తాపత్రయాభీర దామాగ్నిలో కొట్టుమిట్టాడే జీవుడు కూడా ఈ లంపటత్వాలు తట్టుకోలేక ఈ పరమాత్మను ఆశ్రయించవలసిందే పలు బ్రహ్మలకును పరబ్రహ్మము మలయు ఈశులకును మహేశుడితడు ఆత్మలలో పరమాత్ముడు కరుణకెట్లుండునో కానము ఇతడు ఈ తత్వాన్ని ఆత్మలలో పరమాత్ముడని ఈశ్వరులలో మహేశ్వరుడని పరుబ్రహ్మలకే పరబ్రహ్మమని
కరుళకు అజ్ఞానుడు తెలియకపోవచ్చుగాక. తెలుసుకునే ప్రయత్నం చేస్తే అజ్ఞానుడు కూడా జ్ఞానుడైపోతారు. వేదంబురలో వేదాంత వేద్యుడు శోధించ కరిగాచుచో ఆదిమూలము ఈ దేశ శ్రీ వెంకటేశుడు ఇందరికి గాదిలి మైతరు మధురను గైకొనడితడు. అత్యంత సంప్రీతికరమైనటువంటి అనుభూతితో ఆసక్తితో ఈ పరమాత్మ భక్తులను చేరదీస్తాడు. తనను ఆశ్రయించినటువంటి వారికి సకల సుఖాలు సౌభాగ్యాలు కూడా కలిగిస్తాడు. కాబట్టి మనము ఈ దేవదేవుని ఆశ్రయించి దేవశిఖామణివి దిష్టదైవము నీవు, ఈవల నీ బంట నాకు ఎదురింక ఏది? కామధేనువు పిదుగుగల కోరికలెల్లా కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవట. అలనాడు శ్రీకృష్ణ భగవానుడు ఎన్ని ఆవుల మందలను కాచినాడో, ఆ ఆవులన్నీ కామధేనువులే. అన్ని కామధేనువులను తాను శాసించగలిగినటువంటి ఈ పరమాత్మ ఆశ్రయించినటువంటి భక్తులకు అభీష్టములు పుష్కలంగా నెరవేర్చగలడు. అది అందులో ఉన్నటువంటి అంతరార్థం. ఎంచ కల్పవృక్షమును ఇచ్చు శిరుడెల్లాను, నించి కల్పవృక్షముల నీడలు కృష్ణుడవట. అంచెల నీ బంటనట ఆత్మలో నిన్ను నమ్మి తిని తగనొక్క చింతామణి తలచినట్ల చేసును మిగుల కౌస్తుభమును మించిన కృష్ణుడు పగటు శ్రీ వెంకటేశ భక్తుడా నీకట నేను. అలనాడు ఆవుల మందలు కాచుతూ అరణ్యాదులలో విహరించినటువంటి బాలకృష్ణుడు ఈ అవతారమూర్తి. ఆ స్వామి అరణ్యంలో అడుగుపెట్టిన వెంటనే అరణ్యంలో వృక్షాలన్నీ కల్పవృక్షాలైపోతున్నాయి. ఒక కల్పవృక్షాలకే కావాల్సిన శక్తులిచ్చే చైతన్యం ఉన్నది. మరి ఆ వృక్షాలన్నీ కల్పవృక్షాలైపోతూ ఉంటే ఇక అక్కడ సంపదలకు లోటే ఉంటుంది. అటువంటి సంకల్ప బరుడైనటువంటి ఈ పరమాత్మ, ఈ వసంతోత్సవ మూర్తి ఈనాడు మనకు సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. ధూపాల యొక్క ఆ కాంతిమ నీహార ధూమ అర్కనల అటువంటి ఆ మంచు పొగల వంటి వాతావరణంలో ప్రాకృతిక స్ఫూర్తిలో ఆ దేవదేవుని యొక్క ఆకారము, ఆ మలయప్ప స్వామి ఉభయదేవేరులతో కూడి ఆ పీఠాన్ని అలంకరించి ఉన్నటువంటి వైనము, రంగనాయకుల మండపంలో వేంచేసి ఉన్నటువంటి ఈ వసంతోత్సవ మూర్తి, ఈ శ్రీనివాసుడు, ఈ సంకల్పవరుడు, శ్రీ శతపత్రనేత్ర విలసిల్లు తటిల్లతగా ఛత్ర చామర ఆందోళికారి చిహ్నాలన్నీ కూడా కలిగినటువంటి వాడు, ఆ ఛత్ర చామరాదులు వింజామరాదులు అన్నీ కూడా ఆ దేవదేవుని యొక్క మహారాజశానికి ప్రతీకాత్మకమైనటువంటి చిహ్నాలు. ఆ మహారాజ చిహ్నాలతో మహారాజులకే మహారాజు అయినటువంటి స్వామి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడై గుహురి దగ్గర నుంచి విభీషణుని వరకు అందరికీ రాజ్యాలు అభీష్టాలు నెరవేర్చినటువంటి దేవదేవుడు, సింహాసనాలు ఇప్పించినటువంటి దేవదేవుడు, పట్టాభిషేకాలు చేయించినటువంటి దేవదేవుడు, ద్వాపరయుగంలో పాండవులకు ధర్మరాజుకు పట్టాభిషేకం చేయించినటువంటి వాడు, అందరికీ కుచేరాది భక్తులకు మోక్ష సామ్రాజ్యాన్ని అనుగ్రహించినటువంటి వాడు, పాంచాలీ కబరీ వికర్షణ మహాపాపక్షతాయుష్కులన్ చంచద్గర్వుల ధార్తరాష్ట్రుల అనిన్ చంపించి గోవిందుడిప్పించెన్ రాజ్యము ధర్మపుత్రునకు కల్పించెన్ మహాఖ్యాతి చేయించెన్ మూడు తురంగమేధములు దేవేంద్ర ప్రభావంబునను. ఆ దేవేంద్రుడి కంటే మించినటువంటి ఐశ్వర్యాన్ని భూలోకంలో ధర్మరాజు కలిగించాడట ఈ శ్రీకృష్ణ భగవానుడు. ఆ శ్రీకృష్ణ భగవానుడే ఇప్పుడు శ్రీ వెంకటేశ్వరుడు, శ్రీనివాసుడు, ఆనందనిలయవాసుడు. అందుకే మహారాజులకు కూడా మహారాజత్వాన్ని కలిగించే దేవదేవుడు కాబట్టి ఇన్ని వైభవాలు నిత్యోత్సవమూర్తిగా. ఆ దేవదేవునికి ఉత్సవం లేనటువంటి రోజంటూ ఉండదు. ఆ దేవదేవుని వైభవానికి అంతు అన్నది లేదు. అటువంటి ఆదిమధ్యాంతరహితుడైనటువంటి స్వామి, ఆదిజుడైన బ్రహ్మ ఉదయంబున కాస్పదమైన వాడు, వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు, లోకాది త్రిలోక పూజ్యుడని ఆత్మనిరింగి పితామహుండు దామోదరు చెప్పే. అందుకే భీష్మాది భక్తులంతా కూడా ఆ దేవదేవుని యొక్క గొప్పతనాన్ని అంగీకరించి భక్తలోకానికి చెప్పే ప్రయత్నం చేశారు. సృష్టి చేసే బ్రహ్మనే సృష్టించినటువంటి వాడని, సృష్టికి మూలకారకుడని, ప్రేరకుడని, సకల తత్వములు తానే కలిగినటువంటి వాడని, అందుకే ఆ స్వామి చక్రవర్తులకే చక్రవర్తి. మామూలు చక్రవర్తి గారు, చిన్న రాజ్యానికి రాజులుగా ఉండటం కాదు,
ఈ బ్రహ్మాండ భాండాలలో ఎన్ని రాజ్యాలు ఉన్నాయో ఎన్ని గోళాలు ఉన్నాయో ఆయా గోళాలలో రాజ్యాలను ఎవరు పరిపాలిస్తూ ఉన్నారు వారందరికీ అధికారాన్ని ప్రసారించినటువంటి మహాప్రదాత మహాచక్రవర్తి ఈ వసంతోత్సవ మూర్తియే అన్న సత్యాన్ని మనకు ఎరుకపరుస్తూ ఇప్పుడు ఈ వసంతోత్సవం జరుగుతూ ఉన్నది వైకుంఠ నగరము వాకిలే నీ ఆకారము చేకును పుణ్యములే నీ జీవభావము అని గంగాది తీర్థములు నీ కడళ్ళు జగతి దేవతలు నీ జలజంతులు గగనపు పుణ్యలోకాలు నీ దరి మేడలు అని అన్నమయ్య కీర్తించినట్టుగా సర్వాంతర్యామి అన్నీ ఆ భగవంతుడే కాబట్టి ఈ వసంతోత్సవ సమయంలో జరుగుతున్నటువంటి ఈ విన్యాసాలన్నీ కూడా మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి నమో నమో జగదేకనాథ తవ సర్వేశ విమల విశ్రుత విఖ్యాత కీర్తి దశావతారములతో కానీ ఏకవింశతి అవతారములతో కానీ అనంతావతారములతో కానీ అనేకానేక విలాసములతో కానీ లీలా విభూతితో కానీ భక్తలోకానికి పారవశ్యాన్ని కలిగించే ఈ పరమాత్మ ఈనాడు ఈ వసంతోత్సవాదులు స్వీకరిస్తూ ఉన్నారు స్వామికి అనేకానేకమైనటువంటి సుగంధ ద్రవ్య సంభారాలు పరిమళపు విశేషాలు ఈ కైంకర్యాలన్నీ కూడా నిర్వహిస్తూ అర్చక స్వాములు సభక్తికమైనటువంటి అర్పణభావంతో చేస్తూ ఉన్నారు నమో నారాయణాయ నమో నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నిత్యాయ విభుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయతే నమో అక్రమోద్ధత బాహు విక్రమాతిక్రాంత శుక్రశిష్యోన్మూలన క్రమాయ శక్రాది గీర్వాణ వక్రభయ భంగి నిర్వక్రాయ నిహతారి చక్రాయతే నమో అనేకానేక దివ్యాయుధములు ధరించినటువంటి వాడు అక్షరుడు అక్షరాయాతి నిరపేక్షాయ పుండరీకాక్షాయ శ్రీవత్సలక్షణాయ అక్షీణ విజ్ఞాన దక్ష యోగీంద్ర సంరక్షానుకంప కటాక్షాయతే నమో కలిరాజవరదాయ కౌస్తుభాభరణాయ మురవైరిణే జగన్మోహనాయ తరుణేందు కోటీర తరుణీ మనస్తోత్ర పరితోష చిత్తాయ పరమాయతే నమో పాత్రదానోత్సవ ప్రహిత వెంకటరాయ ధాత్రీశ కామితార్థప్రదాయ గోత్రభిన్మణిరుచిర గాత్రాయ రవిచంద్ర నేత్రాయ శేషాద్రి నిలయాయతే నమో శేషాద్రి అయినటువంటి శేషాద్రి ఆదిశేషుడే పర్వతాకారమై నెలచినటువంటి ఈ మహాక్షేత్రము ఈ పుణ్యక్షేత్రము ఈ దివ్యక్షేత్రము అటువంటి ఈ దివ్యక్షేత్రంలో వెలసినటువంటి పరమాత్మ దేవదేవుడు అందరికీ సేవ్యమానుడైనటువంటి ఈ స్వామి ధరణీ సతీ ఘనస్తనశైల పరిరంభ పరిమళ శ్రమజల ప్రమదాయ శ్రీదేవి భూదేవి సమేతుడు ధరణీ సతీ ఘనస్తనశైల పరిరంభ పరిమళ శ్రమజల ప్రమదాయ సరసిజ నివాసిని సరస ప్రణామయుత చరణాయతే నమో సకలాత్మకాయ సత్యభామా ముఖాంచన్ నవపత్రమల్లికా నిత్యరచనక్రియా నిపుణాయ కాత్యాయని స్తోత్ర కామాయతే నమో ప్రత్యక్ష నిజపర బ్రహ్మరూపాయ దేవతాధిప ముకుట దివ్యరత్నాంశు సంభావితామల పాద పంకజాయ కైవల్య కామిని కాంతాయతే నమో శ్రీవెంకటాచల శ్రీనివాసాయ అటువంటి ఈ దేవదేవుడు అనంత లీలా విభూతికి నిలయుడైనటువంటి ఈ స్వామి ఈ శ్రీదేవి భూదేవి సమేతుడు మనకు వసంతోత్సవమూర్తిగా సాక్షాత్కరిస్తున్నాడు
సింగార దేవుడు బంగారు మేడలలోన పన్నీట
Yeah.
शिवस्येन्द्रस्वाक्षर परमस्वराड् सत्यं परं ब्रह्म पुरुषं दृष्टपिङ्गल पार्थिवानि विभमे रजागोऽसि यो अस्तभायदुत्तरगं सधस्थं विचक्रमाणस्त्रेधोरुगायो विष्णो नरागमसि विष्णो पृष्ठमसि विष्णो क्षत्रेस्थो विष्णो स्योरसि विष्णो ध्रुवमसि वै नवमसि विष्णवे त्वा परस्य प्रियमभिपाथोऽस्य नरो यत्र देवयवो मदन्ति पुरक्रमस्य सहिवं ध्वनिच्छा विष्णो पदे परमे मध्वमुत्सह भजद्विष्णस्तव देवी गिरिष्ठास्योरुषत्रिषु विक्रमणेषु अधिक्षियन्ति भुवनानि विश्वा मात्रया तनुवा वृधाना महि त्वमन्वष्णुवन्ति भरजसि पृथिव्या विष्णो देवत्वम् विष्णुरस्तु तवधस्तवीया मे शक्नोह्यस्य स्थविरस्य नाम हो देवा वन्दो नो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् कर्माणि पश्य दयतो व्रतानि पश्पशे इन्द्रस्य युज्य सखा समिन्धते स्मार्यत् परमं पदारण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजान्द्रा हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह पुरुषाणः अश्वपूर्वां रथमध्यां हस्तिना
पाद प्रबोधिनी देवीमुपह्वये श्रीम्बा देवी But
धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। भूमिर्भुम् रजोर्वरुणः तरिक्षम् महित्वा उपस्थिते देव्यदि ते निबन्धारमन्ना याया दधे आयङ्गौ पृष्टिरक्रमीदसनम् मातरम् पुनः पतङ्गाय शिश्रिये प्रत्यस्य वहद्युभिः अस्य प्राणादपानत्यन्तश्चरति रोचना यज्ञन्महिनस्वाहा क्रुद्धः परोपमन्युना जदवत्या बल्बमग्ने तत्तव पुनस्त्वोद्दीपयामसि परोक्तस्य पृथिवीमनुदध्वसे आदित्या विश्वे तद्देवा वसवश्च समाभरन् देवी देवी वसुन्धरा स्यात् वसुधा देवी वासवी ब्रह्मवक्षसः पितॄणाम् श्रोत्रम् चक्षुर्मनः महाधरणी महाध्यधिष्ठा शृङ्गे शृङ्गे यज्ञे यज्ञे विभीषणी इन्द्रपत्नी व्यापिनी सुरधरिरिह वायुमती जलधरिणी श्रियं धाराया सत्यं गोपरिमेदिनी गोपरिधत्तङ्गाया श्लोकै यजमानाय कृण्वति कृणाहि सवितराधिपत्ये पयस्वतिरन्तिराशानो अस्तु वरुणः यन्नो भवत्वर्यमा न इन्द्रो बृहस्पतिः यन्नो विष्णुरुक्रमः ब्रह्मणे स्वमेव प्रत्यक्षम् ब्रह्मासि त्वमेव प्रत्यक्षम् ब्रह्म वदिष्यामि इदम् वदिष्यामि सत्यम् वदिष्यामि वक्तारमवतु अवतु मा वक्ता
जर्म ब्रह्म प्रजापति भुवं वदिष्ये भुवनं वदिष्ये तेजो वदिष्ये यजो वदिष्ये तपो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्मादमुपस्तरणमुपस्तृण उपस्तरणं मे प्रजायैवजो प्रजायै पशूनां भूया सम्प्राणापानो मृत्योर्मापातं प्राणापानो मामाहातिष्ठं मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमति देवेभ्यो वाचमुद्यासगोशुश्रोधे भूयाद्योऽस्मान् द्वेष्टि
च भयं विष्मः संतो दुर्मित्रास तस्मै भूयासु नियोस्मान् वेष्टियं च भयं विष्मः आपोहिष्ठमयो भुवस्तान ऊर्जे दधातना हेरणाय चक्षसे यो अश्वतमो रथस्तस्य भाजय देहनः उशति मातरः स्मारङ्गमामवो यस्य क्षयाय जिन्वथा आपो जनयथा जनः पृथिवीशान्तः निराशान्तः मेधा
शांतं तत्पायुना शांतं तन्मे शांतं गोजुजगोषमयतो तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानि मोत्तिष्ठन्तु मनो तिष्ठन्तु मा भागश्रीश्च क्रीश्च धृतिश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानि महाशिशुः शतं नन्दाम शरदशतं मोदाम शरदशतं भवाम शरदशतो शृणवाम शरदशतं ब्रह्मवाम शरदशतमजीतास्याम शरदशतं ज्योत्यजोर्यं दृशे उदगान् महतोर्नवात् विभ्राजमानः शरीरस्य मध्या शभो लोहिताक्ष सूर्यो विपश्चिन् मनसा पुनादो ब्रह्मणश्चोदन्यसे ब्रह्मणहानि स्थो ब्रह्मण आभपनमधिधारितेयं पृथिवी ब्रह्मणा महीधारितमेवेन महदन्तरिक्षं दिवन्दाधार पृथिवी मनीषे मादिशता गो समीची भूतस्य भव्यस्यावरुद्धे सर्वमायुरयाणि सर्वमायुरयाणि आभिर्गीर्भिर्यततो न गोनमाप्याय हरिवो वर्धमानः यदा स्तोतृभ्यो महि गोत्रा रुजासि भूयिष्ठभाजो अधते महाजगोहिता इत्याजक्षते अथाभिलोक
ब्रह्मादि ज्योतिषं अग्रे पूर्वरूपं आदित्य उत्तर रूपं आपसंधि प्राणमहीयन्ते तावायेन
ब्रह्मा सर्वे स्मै देवा बलिमा महल्ति सर्वेषोऽन्तर्हृदय आकाशः अस्मिन्नयं पुरुषो मनोमयः अमृतो हिरण्मयः अन्तरेण तालुके शतपाले त्यक्नौ प्रनिलिष्ठति भुव इति वायो भवरित्यादित्ये अह इति ब्रह्मणे आप्नोति स्वाराज्यम् आप्नोति मनसस्पतिम् वाक्पतिश्चक्षुष्पतिः श्रोत्रपतिर्विज्ञानपतिः एतत्ततो भवति आकाशशरीरं ब्रह्म सत्यात्मा प्राणारामं मन आनन्दं शान्ति समृद्धमृतम् इति प्राधीन योग्योपास्व पृथिव्यन्तरिक्षं द्योर्दिशो वान्तरदिशा चंद्रमा नक्षत्राणि आपवोषधयो वनस्पतय आकाश आत्मा भूतं अथाध्यात्मा प्राणो ज्ञानोपानोदान समानः चक्षुश्रोत्रं मनोवाक्मन मागुंसग्रस्रावास्थि मज्जा एतदभिविधाय ऋषिरवोचत् पान्तं वा इदगो सर्वं पान्तेनैव पान्तद्विस्पृणोतीति ओमिति ब्रह्मा ओमितीदगो सर्वं ओमित्येतदनुभृतिहस्माभ्यो श्रावये या श्रावयन्ते ओमिति सामानि गायन्ति ओघं स्वामिति शास्त्राणि जगुं सन्ते ओमित्यध्वर्यः प्रतिघनं प्रतिगृणाति ओमिति ब्रह्मा प्रसौदे ओमित्यग्निहोत्रमनुजानाति ओमिति ब्राह्मण प्रवक्ष्यन्नाः ब्रह्मोपा स्वाध्याय प्रवचने च स्वाध्याय प्रवचने च तमश्च स्वाध्याय प्रवचने च तमश्च स्वाध्याय प्रवचने च अग्नयश्च स्वाध्याय प्रवचने च अग्निहोत्रं च स्वाध्याय प्रवचने च अतिथयश्च स्वाध्याय प्रवचने च आनुषं च स्वाध्याय प्रवचने च प्रजा च स्वाध्याय प्रवचने च वयमश्च स्वाध्याय प्रवचने च प्रजातिश्च स्वाध्याय प्रवचने च सत्यमिति सत्यवचाः एकराः तप इति तपो नित्यः पौरुषिष्टिः स्वाध्याय प्रवचने ये वेदिना गोमोद्गल्यः तद्धिरपस्तद्धि तपः अहं रक्षस्य रेरिवा कीर्तिः पृष्ठं गिरेरिवा ध्वमवेत्रोभाजने स्वमृतमस्मि द्रविण गोसमर्चसौ मेधामृतो शिवः इति त्रिशङ्को वेदानुवचनो वेदमनो ज्ञाचार्यो देवाधिनमनशास्ति सत्यं मदा धर्माञ्जरा अध्यायान्मा प्र
Hey!
Oh,
ब्रह्मणो विद्वान्
चक्षुश्रोत्रं मनोवाचमिति దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వసంతోత్సవ విశేషంలో ఈ మహత్తర సేవా కైంకర్యంలో తులసీమాలాలంకృతుడై ఉభయ దేవేరులు కూడా తులసీమాలాలంకృతుడైనారు. శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి ఈ స్వామి సకల సంపత్ సమేతుడై వసంతోత్సవమూర్తిగా భక్తలోకాన్ని అనుగ్రహిస్తున్నటువంటి ఈ దివ్య దృశ్యము ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది. అతడే పరబ్రహ్మము, అతడే లోకనాయకుడు, అతనికంటే మరి అధికులు లేరయ్యా. శ్రీ వెంకటేశ్వర స్వామిని మించినటువంటి అధికులిక లేరు. కమలవాసిని లక్ష్మి కలదా ఎవరికైనా, కమలనాభునికి ఒక్కనికేగాక, కమలజుడైన బ్రహ్మకరడా ఎవరి నాభిని అమరవంద్యుడు ఆ హరికేగాక. సృష్టినే శాసించే బ్రహ్మ సృష్టికి కూడా కారకుడైనటువంటి శ్రీమన్నారాయణుడే ఈ వెంకటేశ్వర స్వామి, ఈ శ్రీనివాసుడు, శ్రీ సమేతుడు, సకల సంపత్ సమేతుడు. అందరూ ఉండి భూమి అన్యులకు కలదా, అందపు గోవిందునకే ఆలాయగాక, చెందిన భాగీరథి శ్రీపాదాల కలదా మందరధరుడైన మాధవునికే కాక, నిచ్చలు అభయమిచ్చే నేరుపు ఎందు కలదా అచ్చుగా నారాయణుని ఎందే కాక అని ఆ దేవదేవుని యొక్క వైభవాన్ని, ఔన్నత్యాన్ని, వైశిష్ట్యాన్ని 32,000 సంకీర్తనలతో కీర్తించినటువంటి అన్నమాచార్యుల వారు సెలవిచ్చినారు. అటువంటి మహానుభావుడు దేవదేవుడు, అతడే రక్షకుడు అందరికీ, అతడే పతి ఉండగా భయపడ చోటేది, అభయప్రదాత, ముముక్షువులకు శరణాగతులకు దిక్కైనటువంటి వాడు, దిక్కెవ్వరు ఈ తీదీపురలో దిక్కుమొక్కులకు దేవుడేగాక అని ఆ దేవదేవుడు ఈ వసంతోత్సవంలో శ్రీదేవి భూదేవి సమేతుడై తులసీమాలలు ధరించినటువంటి ఆ జగన్మంగళ రూపాలని చూస్తూ ఉంటే భక్తుల కన్నులకు అదే పండువు, అదే మహోత్సవము. తులసి బిల్వ నిర్గుండి అపామార్గ కవిత్థకౌ శమీ చామలకం దూర్వా అష్టబిల్వ ప్రకీర్తితా అని చెప్పినట్టుగా అష్టబిల్వ పత్రాలలో అగ్రాసనత్వం వహించినటువంటి పత్రము ఈ తులసి. నమస్తులసి సర్వజ్ఞే పురుషోత్తమ వల్లభే పాహిమాం సర్వపాపేభ్యో సర్వసంపత్ప్రదాయికే. ఈ తులసి, ఆ తులసీ దళవులు దేవదేవుడు సత్యభామాదేవి
శమంతకముని చేత ఇచ్చినటువంటి ఎంతో బంగారము, సువర్ణ భాండాగారాలు, ఎన్నో రత్నరాసులు వేస్తే కూడా చూసలేదు స్వామి. ఒక్క తులసి దళానికి ప్రసన్నుడైపోయాడు. అటువంటి ఆ స్వామి ఇప్పుడు హారతి స్వీకరిస్తూ ఉన్నారు, దివ్యమంగళ హారతులు స్వీకరిస్తూ ఉన్నారు. ఈ వసంతోత్సవ కైంకర్యము పతాక సన్నివేశానికి చేరుకుంటూ ఉన్నది. తులసీమాలలు ధరించినటువంటి ఉభయ దేవీరులతో కూడినటువంటి ఆ దేవదేవుని యొక్క వైభవాన్ని హారతులతో, అనేకానేకమైనటువంటి హారతులతో, మరి ఈ హారతుల విశేషంలో, ఈ నీరాజనాలలో, ఆ వెలుగులో కూడా వెలుగులకే వెలుగైనటువంటి పరమాత్మ ప్రసన్నుడవుతూ ఉన్నాడు భక్తలోకానికి. అనంతకరములు, అనంతాయుధములు అనంతుడు ధరించే కనుగుని శరణాగతులకు మనకు భయమేది అని అన్నమాచార్య వారు చాటి చెప్తూ ఉన్నారు. ధరణి అభయహస్తముతో ఎప్పుడు హరిరక్షకుడై అరగను, నరహరికరుణే నమ్మిన వారికి పరదునకు ఇక భయపడచూటేది. శ్రీ వెంకటమున జీవులగాచుచు ఆవల ఈవల అరగను, దైవ శిఖామణి దాపకు మాకును భావింపగా భయపడచూటేది. అంటే ఆ హారతులు స్వీకరిస్తున్నటువంటి ఆ స్వామిని మనం సేవించగలుగుతున్నాం. రక్షకురుడేని వారల రక్షించదనంచు చక్రి రాజయ్యుండన్, రక్షించు అనుచు ఒక నరు నక్షము ప్రార్థింపనేర ఆత్మజ్ఞులకు. అంతర్గతమైనటువంటి ఆలోచనా శక్తితో, అంతర్ముఖీన విజ్ఞాన సంస్కారంతో మనం అన్వేషించగలిగితే, సత్యాన్వేషణం చేయగలిగితే దేవదేవుని పాదపద్మాలే భాగవతులకు దిక్కు. అటువంటి ఈ దేవదేవుడు కుంభహారతి స్వీకరిస్తూ ఉన్నాడు. అలనాడు పెరియాళ్వారు వారు పల్లాండు పల్లాండు పల్లాయి రత్తాండు పలకోడి నోరాయిరాం మండాల తింతోన్ మణివన్నా ఉన్న సేవడి సెవి తిరుక్కాపు అని ఆ దేవదేవుని అనంతానంత సౌందర్య భూయిష్టమైనటువంటి ఆ జగన్మోహనాకారానికి ఎటువంటి దృష్టి దోషం తగలకుండా పాసులారు పాడారని చెప్తారు. ఈ కుంభహారతిలో కూడా ఆ దృష్టిదోష పరిహారం చేయడం కోసమే ఈ కుంభహారతి అర్చక స్వాముల వారు ఇస్తూ ఉన్నారు. అటువంటి ఈ హారతులు ఇవన్నీ కూడా అదే చూడరే మోహన రూపం, 10 కోట్లు కల భావజ రూపం, వెలయగ 16,000 మగువలను అలమిన ఘన మోహన రూపం, వలచిన నంద వ్రజము గొల్లెతల కులుకు చూపులకు గురియగు రూపం, ఇందిరావనితనిప్పుడు తన ఉరమందు వెలసిన నిలిపిన మోహన రూపం, కందువ భూసతి గౌగిటి సొంపుల విందులు మరగిన వేడుక రూపం, ఒక వంక శ్రీదేవి ఒక వంక భూదేవి, ఈ ఇరువురు దేవేరులకు కూడా నాయకుడై, సకలలోక నాయకుడై, సకల జీవనాయకులకు నాయకుడై ఆ దేవదేవుడు ప్రకాశిస్తున్నటువంటి వైభవాన్ని చూస్తూ ఉంటే, ఆ ఇంతకంటే ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, మరి ఇదిగాక వైభవం బికనొకటి కలదా, అతివజన్మము సఫలమై పరమయోగి వలె ఇతర మోహాపేక్షలు ఇన్ని విడిచే సతికోరికలు మహాశాంతమై ఇది చూడ ససత వాసన ససత విజ్ఞాన వాసన ఓలెనుండే, శ్రీవెంకటేశ్వరుని చింతించి పరతత్వ భావంబు నిజముగా పట్టి చలి ఆత్మ దేవోత్తముని కృపాధీనురాల ఇప్పుడు లావణ్యవతికి ఉల్లంబు తిరమాయ. ఆ దేవదేవుని పాదపద్మాల పట్ల అచంచల విశ్వాసం కలిగినటువంటి శరణాగతులు, జీవులు, దాసులు అందరూ కూడా జీవనాయకులే. ఆ జీవనాయకులకు మనోహరుడు ఆ శ్రీవెంకటేశ్వరుడే, ఆ పురుషోత్తముడైనటువంటి దేవదేవుడే. బాలార్కాంసు విజృంభితామల శరత్ పద్మాక్ష పద్మాక్షమా నీళా జాంబవతీశ ఈశ బలభిన్ నీరేరుహోద్భూత దిక్ పారామూల్య శిరోమణి ద్యుతి కనత్ పాదాబ్జ పాదాబ్జ ఫాలాలంకార కచావలి మకర దివ్యత్కుండ లంచన్ముఖ. అటువంటి మలయప్ప స్వామి, 7 కొండలపై వెలసినటువంటి స్వామి, సప్తగిరీశ్వరుడు, ఆనందనలయ వాసుడు, పాలు పండ్లు ఇవన్నీ కూడా నివేదనంగా స్వీకరించి ఆ ఆరగింపు చేసినటువంటి వేడుకతో, హారతులు స్వీకరించినటువంటి ఆనందంతో భక్తలోకాన్ని కటాక్షిస్తున్నాడు. గజేంద్రుడి వంటి భక్తులను కూడా రక్షించినటువంటి ఈ దేవదేవుడు, మహాసింహాసనాలకే మహాసింహాసనమైనటువంటి ఈ కలియుగ వైకుంఠము ఇక్కడ తన రాజసాన్ని శోభింపజేస్తున్నటువంటి దేవదేవుడు సహస్రధారాభిషేక సంశోభితుడవుతున్నాడు. ఓం వేదమౌ సర్వం యత్
यच्च भव्यम् पुनावृधत्वस्येषानः यदन्मेनाधिरोहति एतावानस्य महिमा చూశారుగా భక్తుల గోవిందనామ స్మరణలన్నీ పాలు పెరుగు తేనె కొబ్బరి నీరు పసుపు చందనాలతో పాటుగా తులసి మాలలుగా మారి స్వామి అమ్మవార్లను అభిషేకించిన వైనాన్ని ఏడుకొండల వెంకన్నకు నిలువెత్తు ధనమే అక్కర్లేదు గోవిందా అని ఆర్తిగా పిలిచినా చాలు పలుకుతాడు మన మొర ఆలకిస్తాడు వసంతోత్సవంలో తొలిరోజు జరిగిన అభిషేక సేవ భక్త జనావళికి ఆనంద పరవశాన్ని పంచింది కదా రేపు స్వామివారు బంగారు రథంపై దర్శనమిస్తారు ఆ అద్భుత ఉత్సవాన్ని కూడా ప్రత్యక్ష ప్రసారంలో తిలకిద్దాం ఓం నమో వెంకటేశాయ